ఆలోచనకి మీరు చేసుకుంటూ ఉంటే మాకు ఆ ఆలోచన నన్ను రాజకీయాలకు తీసుకొచ్చింది. ఏం ప్రజారాజ్యాన్ని పార్టీ పెట్టడం నన్ను ఇక్కడ అనకాపల్లి నుంచి ఎంపిక చేసుకోవచ్చు కదా పోటీగా. నాకు రాజకీయాల మీద బాధ్యత, నాకు రాజకీయాలు నాకు చాలా బాధ్యత. మనుషుల కోసం నిలబడాలి. ఏం మీరు వేలకు మీరు కోట్లు ఇచ్చారు నాకు, మీరు సినిమా టికెట్లు ఇచ్చిందో నాకు కోట్లు నామినేషన్ వచ్చింది నాకు. అవన్నీ తీసుకొని నా పిల్లలకి ఇచ్చేసిన కూర్చోవచ్చు కృష్ణరామ అనుకుంటూ, కానీ నేను పనిచేసేవాడిని, శ్రామికుణ్ణి, ఒళ్ళు మెరిగిపోయే అంత పనిచేసేవాడిని నేను. నాకు శ్రామికుడి కష్టం తెలుస్తుంది. ఒక కష్టం పనిచేసే కష్ట పనిచేసేవాడి తాలూకు వాళ్ళ ఆవేదన నాకు అర్థమవుతుంది. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల కష్టం చాలా బలంగా తాకింది నాకు. ఉన్న ప్రతి వైసీపీ ఎమ్మెల్యే ఎంపీలు ఎన్ని లక్షల జీతాలు తీసుకున్నారు అడగండి, జీతభత్యాలు కలిపి ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2.5 లక్షల పైన. ఇంత మాట్లాడకుండా విమర్శిస్తున్నారు. ఇందాక రాజా గారు మాట్లాడుతూ ఉన్నారు, ఒక కూలి భవన నిర్మాణ కూలి ఏ రోజు డబ్బు ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్తాడు, ఇంట్లో పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు, మా నాన్న వస్తాడు, మా అమ్మ వస్తుంది, తింటానికి ఏదో చిన్న దారిలో పడికి బండి దగ్గర ఆగి తింటాను, పిల్లలకి 2 స్వీట్లు పట్టుకెళ్తారు, ఓ తిండి ఒక ఏదో ఒక కాయగూరలో కూర ఏదో పట్టుకుపోతారు. చిన్న జీవితం వాళ్ళది. జగన్ రెడ్డి గారి లాగా వేల కోట్లు లేవు. వైసీపీ ఎమ్మెల్యే లాగా 100 కోట్లు పోటీ చేసి అంత అర్హత వాళ్ళ సిట్టు లేని వాళ్ళు. వాళ్ళ శరీరం మీకు తెలుసా? మీరు ఎన్ని భవన నిర్మాణ కార్మికులు ఎన్ని వాళ్ళు చూడండి. ఒక రోజున ఒళ్ళు వంగిపోద్ది, వెన్నెముక విరిగిపోద్ది, తట్టలు మోసి మోసి మోసి. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు లేకపోతే ఈరోజు ఆ బిల్డింగ్ ఉండేయా? ఈరోజు నిర్మాణ కార్మికులు లేకపోతే ఈరోజు స్టే చేయగలిగే వాళ్ళవా? మీరు అలాంటి భవన నిర్మాణ కార్మికుల్ని ఒకరు కాదు, 5 మంది కాదు, కలిసి 2 లక్షల మంది, 35 లక్షల మంది రిజిస్టర్డ్, 1970 లక్షలు, 1970 లక్షలు మిగతా రిజిస్టర్ కానీ వాళ్ళు అన్రిజిస్టర్డ్ ఇంకా 15 లక్షలు. వీరి మీద డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఉపాధి పొందే వాళ్ళు. ఒక భవన నిర్మాణం జరుగుతుందంటే తోపుడు బండి పెట్టుకునే వాళ్ళు. ఎంత అభివృద్ధి ఆగిపోద్దంటే నిర్మాణం ఆగిపోతే వీళ్ళకి తెలియట్లా వైసీపీ వాళ్ళకి. వైసీపీ వాళ్ళు నాకు వాళ్ళ శత్రువులు కాదు. వైసీపీ నాయకులు మాట్లాడే కన్నబాబు మేము రాజకీయాలు తీసుకొచ్చారు, కన్నా నాగబాబు గారు రాజకీయాలు తీసుకొచ్చారు ఇదే వైజాగ్ నుంచి. ఈరోజు మంత్రులు మమ్మల్ని విమర్శిస్తున్నారు, మీ బతుకులు తెలియదు నాకు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఏం మాట్లాడతారు మీరు, ఓడిపోయావనా? గాజువాకలో ఓడిపోయాం, భీమవరంలో ఓడిపోయాం, అయితే మేము ఓటమి గెలుపులు కాదు, పోరాటం నాకు తెలుసు, నాకంత నుంచి నాకేం తెలియదు. ఒక కార్మికుడు కష్టాలు పడితే కన్నీళ్ళు తీయడం తెలుసు నాకు. అరే మీ గుండెల్లో ఇచ్చిన స్థానం కంటే నాకు ఏ స్థానం గొప్పది అనుకున్నాను చెప్పండి. ఓడిపోయిన వ్యక్తికి ఇంత ప్రేమ, ఇంత ఘన స్వాగతం. మేము ఉన్నామని చెప్పవు, ఏ పదవి దాని ముందు సరిపోద్ది, ఏ పదవి సరిపోదు చెప్పండి మీరు. నా తండ్రి నాకు విలువలు ఇచ్చారు శ్రమను అర్థం చేసుకోమని, కష్టపడే వాళ్ళు దేవుణ్ణి చూడమని. ఈరోజు భవన నిర్మాణ కార్మికులను దేవుణ్ణి చూస్తున్నాను నేను, వారి కష్టాల్లో నాకు దేవుడు కనిపిస్తున్నాను.